హాయ్ నేను మీ పద్మజ పీజే తెలుగు కిచెన్కి స్వాగతం ఈరోజు నేను ఇన్స్టెంట్గా స్వీట్ అండ్ హాట్ సాస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది ఒరిజినల్ హాట్ అండ్ స్వీట్ సాస్ లాగే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా సాస్ కలుపుకోవటానికి ఒక బౌల్ తీసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ పండు మిరపకాయ పచ్చడి వేసుకోండి మీ దగ్గర పండు మిరపకాయ లేకపోతే టమాటో పికిల్ కూడా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ పంచదార వేసుకోండి కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలిసేదాకా కలుపుకోండి అంతే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే స్వీట్ అండ్ హాట్ సాస్ రెడీ ఇది సమోసాలోకి బ్రెడ్లోకి దోశలోకి చపాతీలోకి ఇంకా పెసరట్టులోకి చెప్పనవసరం లేదు అన్నిటిలోకి చాలా బాగుంటుంది అంతేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి